ప్రైజ్ ద లార్డ్. అంచె దినముల ఉద్యమము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ముందుగా మీకు ఒక విషయం పంచుకుంటాను. ఒకసారి ఒక పెద్ద పాస్టర్ గారు వాక్యంలో ఇలా చెప్తున్నారు, ప్రతిసారి పరిశుద్ధాత్మ అంటారు ఎందుకు? ఇంతకుముందు గొప్ప ఉద్యమం నడిపించిన ఒక దైవజనుడు ఇలా అన్నారు, వాక్యం ఉంటే చాలు అని. ఆ మాట విన్న తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారు? చాలామంది పెద్ద దైవజనుడు చెప్పారు కాబట్టి ఇంకింతే సరిపోతుంది అనుకుంటారు. నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలుసా? మొదటిగా, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, అంచె దినములలో నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది నమ్ముతాను. రెండవది, ఇంతకుముందు జనరేషన్లో పెద్దలంటే గౌరవం ఉండేది, కొన్ని పద్ధతులు ఉండేవి, మంచి పనులు చేసేవాళ్ళు, వాక్యం చెప్తే వినేవాళ్ళు, దేవుడు చెప్పినట్టు నడుచుకునేవాళ్ళు, వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు జరిగినాయి. ఇప్పటి పరిస్థితులు చూడండి, యవనస్తులతో సహా భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు. ఎవరి మాట ఎవరు వింటలేదు, చెప్తే అస్సలు వింటలేదు. మంచి మాటలు చెప్తే సరిపోతాయా? కాదు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. అప్పుడు యూదయ సమరయ బూదిగంతముల వరకు దేవునికి సాక్షులై ఉంటాం. దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన ద్వారా అనేక మంది జీవితాలను వెలిగిస్తాడు. వాళ్ళున్న చీకటిలోంచి వెలుగులోకి వస్తారు. వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. అలా సువార్త ప్రకటించబడుతుంది. అంతేగాని ఇంతకుముందు ఏం జరిగిందో ఇప్పుడు అలా చేస్తే కుదరదు. ఇప్పుడు కావలసిన రెవలేషన్, ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు. ఇప్పుడున్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, మనం ఎలా విజయవంతమైన జీవితం జీవించాలి, ఎలా మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి, ఎలా మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తామో దేవుడు మనకి బయలుపరుస్తాడు. మీరు రోమీయులకు రాసిన పత్రిక 4:17 నుంచి ధ్యానించుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయ్యుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్లును, శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, మనం ఆరాధిస్తున్న దేవుడెవరు? ఆయన మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది, అబ్రహాముకి శారాకి సంతానం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రాము అనే పేరుని అబ్రహాముగా మార్చేసి నీవు అనేక జనములకు తండ్రివి అని దేవుడు చెప్తున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా దేవుడు పిలుస్తున్నాడు. అలా ఉండమని చెప్పి అబ్రహాముతో చెప్పాడు. తర్వాత నుంచి అబ్రహాముని నీ పేరేమైనా అడిగితే ఆయన ఏం చెప్తాడు? నేను అనేక జనములకు తండ్రిని. తీరా చూస్తే సంతానం ఉందా? సంతానం లేదు. అబ్రహాము వయస్సు రమారమి 100 సంవత్సరాలు. శారా గర్భము మృతతుల్యమైపోయింది. పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ అబ్రహాము సందేహించకుండా, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, దేవుడు కార్యం చేస్తాడు అని విశ్వసించి కార్యాన్ని పొందుకున్నాడు. మీకు అర్థమవుతుందా? మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు. ఇది మన జీవితాల్లో ఎలా జరుగుతుంది, ఎలా నెరవేరుతుంది? ఈరోజు మార్నింగ్ జరిగిన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో నేను కొంచెం బిజీగా ఉన్నాను. రికార్డింగ్ 14 జరుగుతుంది. ఇక్కడ 40 రోజుల ఉపవాస ప్రార్థన నేను ఒక ప్రైవేట్ కాలేజీలో చేస్తున్నాను. రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. కాలేజీలో బిజీగా ఉంటాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయాలి. ఈ బిజీ వల్ల, నిద్రలేకపోవటం వల్ల 2 రోజుల నుంచి విపరీతంగా జలుబు దగ్గు వచ్చేసింది. ఈరోజు మార్నింగ్ నా పరిస్థితి ఏంటంటే విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది. నేను రేపు కాలేజ్కి వెళ్ళాలి, ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, ఈవినింగ్ మెసేజ్ ఇవ్వాలి. అది ఒక 1 వారం రోజుల దాకా తగ్గే పరిస్థితి కనపట్టలేదు. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను బెడ్ మీద పడుకున్నాను. పడుకున్నప్పుడు దేవుడు ఒక తలంపిచ్చాడు.
బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, యేసు ప్రభు పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. ఇదే వాక్యాన్ని నేనేం చేశానంటే బెడ్ మీద పడుకుని 100 సార్లు చెప్పాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. నాకు దగ్గు వచ్చినప్పుడల్లా, ఇబ్బంది అనిపించినప్పుడల్లా ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను, యేసు నామములో నేను స్వస్థత పొంది ఉన్నాను, ఐఎమ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, ఐఎమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్, ఇలా 100 సార్లు చెప్పాను. 100 సార్లు చెప్పిన తర్వాత కొంచెం దగ్గు తగినట్లు అనిపించింది. మళ్ళా కొంత టైంకి దగ్గు వచ్చేస్తుంది. నేను మళ్ళా అదే చెప్తున్నాను, దగ్గు ఎలా ఉన్నా, పరిస్థితి ఎలా ఉన్నా, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. దేవుని వాక్యం సజీవమైంది, అది జీవము కలది. దేవుడు నా కోసం వెల చెల్లించాడు, నిశ్చయముగా ఆయన మన రోగాల్ని భరించాడని బైబిల్లో రాయబడి ఉంది. అది వాస్తవం. కాబట్టి నేను ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొంది ఉన్నాను, నేను అది చెప్తూ ఉన్నాను. మీకేమైందో తెలుసా, కొంత టైం అయ్యేసరికి నాకు వాంతింగ్ వచ్చినట్టు అనిపించింది. నేను బయటకు వచ్చాను. వాంతింగ్ చేసుకుంటే లోపల ఉన్న ఫ్లెమ్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది. ఆ ఫ్లెమ్ అంతా బయటకు వెళ్ళేసరికి ఒక్క 10 నిమిషాల్లో నాకు రిలీఫ్ వచ్చేసింది. 90% ఆ దగ్గు మొత్తం తగ్గిపోయింది. 1 గంట 2 గంటలు అయ్యేసరికి నేను నార్మల్ పర్సన్ అయిపోయాను. ఆ నార్మల్ పర్సన్ అయి ఈ రికార్డింగ్ స్టూడియోకి వచ్చి నేను మీకు వాక్యం చెప్తున్నాను. దేవుని వాక్యం శక్తి కలది, దేవుని వాక్యం జీవము కలది. అది మనం పలుకుతున్నప్పుడు, విశ్వసించినప్పుడు దేవుని శక్తి మనలో పనిచేస్తుంది. ఎంత బలంగా పనిచేస్తుందంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మీరు అబ్రహాం గురించి ఆలోచించారు కదా, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు వారిని పిలిచాడు. పిలిచి నువ్వు అనేక జనములకు తండ్రివి అని చెప్పాడు. ఆకాశ నక్షత్రాలను చూపించి అంతగా నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని చెప్పాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మితే నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు, నమ్మితే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. మనల్ని ఏమంటారు, విశ్వాసులు అంటారు. ముందు మనం నమ్మితే అప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. నమ్మి మనం పొందుకోవాలి, నమ్మి దేవుడు చెప్పింది మనం పలకాలి. అపొస్తలైన పౌలు ఏమంటాడంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎందుకంట, క్రీస్తు శక్తి ఆయనలో పనిచేయు నిమిత్తము తన బలహీనతల యందే మరి విశేషముగా అతిశయపడతాడంట. ఆయన ఎప్పుడు బలహీనుడునో అప్పుడు దేవుని శక్తి ఆయనలో పనిచేస్తుంది, దేవుని కోసం అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అది బైబిల్లో రాయబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఇంకా స్పష్టంగా రాయబడుతుంది, లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్, లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. అంటే మీలో బలహీనుడు తను బలవంతుడని చెప్పవలెను, మీలో పేదవాడు తను ధనికుడునని చెప్పవలెను అని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు మన కోసం వెల చెల్లించాడు. మనం ఈ లోకంలో జీవించడానికి, మనం రక్షణ పొందటానికి, దేవుని పని చేయడానికి సమస్తము దేవుడు సమకూర్చాడు. ఆయన సిలువలో వెల చెల్లించాడు, అపవాది క్రియలను లయపరిచాడు, మనల్ని అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించాడు. అదంతా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. బైబిల్లో ఎలా ఉంటుందంటే, దేవుడు మన కోసం కార్యాలన్నీ చేసేసాడని రాయబడి ఉంది. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందియున్నాము అని ఉంటుంది. స్వస్థత పొంది ఉంటే మరి ఎందుకు బలహీనత ఉండాలి? నాకు ఈరోజు మార్నింగ్ డౌట్ వచ్చింది. అంటే నా మైండ్ వాక్యానికి అనుకూలంగా లేదు, నా మైండ్ ఏకీభవించట్లా. అప్పుడు నేను 100 సార్లు చెప్పాను. ఆ 100 సార్లు చెప్తే నా మైండ్ ఏకీభవిస్తుంది, ఆ విషయం నాకు తెలుసు. అన్నిసార్లు చెప్పిన తర్వాత దేవుని కార్యం నా జీవితంలో జరిగింది. అది ఏమైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ ఇబ్బంది అయినా కావచ్చు, యేసు నామంలో శక్తి ఉంది, దేవుని వాక్యంలో శక్తి ఉంది, దేవుని వాక్యము సజీవమైంది. అది నీ జీవితాన్ని మారుస్తుంది, నా జీవితాన్ని మారుస్తుంది, ప్రతి ఒక్కరి జీవితాలని మార్చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1:16-17 చూసినట్లయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త అంటే దేవుని శక్తి. అది మన జీవితాల్ని మారుస్తుంది, మన పరిస్థితుల్ని మారుస్తుంది.
మీలో ఎవరైనా నేను సువార్త విన్నాను మరి నాకు దేవుని శక్తి పంచేయలేదంటే మీరు నమ్మట్లేరు. నమ్మువానికి అది దేవుని శక్తి. నమ్మితే నీ జీవితం మారుతుంది, నమ్మితే నీ పరిస్థితులు మారుతాయి, నమ్మితే నువ్వు ఆశీర్వదించబడతావు, నమ్మితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. మనం నమ్మి దేవుని యొద్ద నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలి. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణి మహిమపరిచి విశ్వాసం వలన బలం పొందాడు. ఇది చదువుతున్న మనం ఏం చేయాలి? మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడా అని మనం నమ్మాలి. ఉదాహరణ, మనం రక్షణ ఎలా పొందాం? మనం లోకంలో జీవిస్తున్నప్పుడు, జీవితంలో అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దేవుడంటే తెలియనప్పుడు ఎవరో మనకి సువార్త చెప్పారు. ఆ సువార్తను నమ్మి మనం యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినప్పుడు ఏమైందంటే దేవుని శక్తి మనలో పనిచేసి మనల్ని నూతన సృష్టిగా మార్చింది. అది పైకి కనపడకపోవచ్చు కానీ దేవుని యొక్క అద్భుతమైన కార్యం మన జీవితంలో జరిగింది నమ్మటం వలన. నమ్మటం వలన దేవుని యొక్క అద్భుతమైన కార్యం మన జీవితంలో జరిగి మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచటం వల్ల, ఆయన సిలువలో చేసిన కార్యము మీద విశ్వాసం ఉంచటం వలన మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. అలాగే ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. అది మనం నమ్మాలి, విశ్వసించాలి, పలకాలి మనం నోటితో. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నువ్వు అనేక జనములకు తండ్రివి, ఎవరైనా నీ పేరేంటంటే చెప్పు, నేను అనేక జనములకు తండ్రిని అని. అబ్రహాము నమ్మాడు, అబ్రహాము దాన్ని పలికాడు, అబ్రహాము విశ్వసించాడు, అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నాడు. మనం కూడా మనం నమ్మాలి, విశ్వసించాలి, మనం నోటితో పలకాలి. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను అంతే. బలహీనత ఉండొచ్చు కానీ ఆ బలహీనత పోవాల్సిందే. యేసు ప్రభు వెల చెల్లించాడు, ఆయన సిలువలో వెల చెల్లించాడు. అది నిజం కదా? అది నిజమైనప్పుడు దేవుని శక్తి మనలో పనిచేస్తుంది, దేవుని కార్యం మనలో జరుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యల్లో, బంధకాల్లో ఉన్నప్పుడు బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, దేవుడు సిలువలో మన కోసం దరిద్రుడై మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన వెల చెల్లించాడు. అది బైబిల్లో ఉన్న వాక్యం, నేను సొంతంగా చెప్పట్లేదు. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసం దరిద్రుడాయను. మీకు డౌట్ రావచ్చు, అసలు మనం ఎందుకు ధనవంతులం అవ్వాలి? మనం ఎందుకు ధనవంతులం అవ్వాలంటే దేవుని పని చేయాలి, మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, సువార్త ప్రకటించడానికి ధనం కావాలి, అందుకైనా మనం ఆశీర్వదించబడాలి. నీకు అవసరం లేదేమో, లేకపోతే కొంతమందికి నాకు అవసరం లేదనుకుంటారేమో, కానీ దేవుని పనికి కావాలి. దేవుని పనికి ఇస్తే మనం పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటాం, దానికోసమైనా మనం ఆశీర్వదించబడాలి కదా. నేను నెగిటివ్గా థింక్ చేసే వారి గురించి చెప్తున్నాను, నాకేం వద్దు, నాకేం అవసరం లేదు అని చెప్పి వాళ్ళు సువార్త చేయకుండా, సువార్త పని చేసేవారికి సహాయం చేయకుండా, వేరే వాళ్ళని చేయనీయకుండా ఉంచితే అది విశ్వాసం కాదు. అందుకోసం మనం లేము. మనం ఎందుకోసం ఉన్నామంటే మన జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవాలి. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు, దాన్ని ఆపడానికి మనం ఎవరం? ఎందుకు మనం ఆశీర్వాదం పొందాలి? ఎందుకంటే మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం సువార్త ప్రకటించాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. దేవుడు అందుకని మనల్ని ఆశీర్వదిస్తాడు. మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తాను. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని దేవుడు రాజుగా చేశాడు, అత్యధికముగా ఆశీర్వదించాడు. దావీదు కుమారుడు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు సొలొమోను కేవలం జ్ఞానము మాత్రమే అడుగుతాడు, కానీ దేవుడు ఆయనకి ఆస్తి ఐశ్వర్యము సమస్తము ఇచ్చేస్తాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు దావీదు కుమారుడు సొలొమోనుకి దేవుడు అంత ఐశ్వర్యం ఇవ్వాలి? ఎందుకో చెప్పండి. వాళ్ళు హ్యాపీగా ఉంటానుక, మాకింత ఆస్తి ఉందని చెప్పుకోవడానుక? అందుకు కాదు. వాళ్ళు దేవుని కోసం ఒక గొప్ప మందిరాన్ని నిర్మిస్తారు,
ప్రపంచంలో ఎంతో గొప్ప మందిరం. దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి దిగొస్తుంది. దేవుని నామం ప్రపంచవ్యాప్తంగా మహిమపరచబడుతుంది. దేవుడి నామాన్ని ఘనపరచడానికి దేవుడు దావీదుని, దావీదు కుమారుడు సలోమోను ఎంతో హెచ్చించాడు. మనం ఎందుకు ఆశీర్వదించబడాలి? మనం ఎందుకు ఆశీర్వదించబడాలంటే మన ద్వారా దేవుని నామము ఘనపరచబడాలి, మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. అది దేవుని చిత్తం. మరి మనం ఆర్థిక సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బైబిల్లో వాక్యం మీకు చెప్పాను, దేవుడు ధనవంతుడయ్యుండి తన దారిద్రము వలన మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసం దరిద్రుడయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు వెల చెల్లించాడు. దరిద్రం అనేది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. నేను ఆశీర్వదించబడిన వాణ్ణి. దేవుని యొక్క ఆశీర్వాదం నా జీవితాన్ని మార్చేస్తుంది. బైబిల్లో ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. మీకు ఇంకా స్పష్టంగా చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3:13 నుంచి ఉంటుంది. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించెను. ఆత్మను గూర్చిన వాగ్దానము అన్యజనులైన మనకి కలగటం కోసం. అంతేకాకుండా అబ్రహాము ఆశీర్వాదం మనం పొందుకోవటం కోసం, యేసు ప్రభు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించాడు. దేవుడు మనల్ని శాపం నుంచి విమోచించాడు అంటే ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది. ఆశీర్వాదం చాలా శక్తివంతమైంది. ఆశీర్వాదం మన జీవితాలను మార్చేస్తుంది. ఆశీర్వాదం మన పరిస్థితులను మార్చేస్తుంది. ఆశీర్వాదం మన జీవితంలోకి స్వస్థతను తీసుకొస్తుంది. ఆశీర్వాదం మన కుటుంబం నెమ్మది కలిగి ఉండేలా చేస్తుంది. ఆశీర్వాదించబడిన మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం ఒక ఫలించే కుటుంబంగా ఉంటాం, ఒక ఫలించే సంఘంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం. ఆశీర్వాదానికి అంత శక్తి ఉంది. మనం ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హులుగా దేవుడు చేశాడు. యేసు ప్రభు సిలువలో వెల చెల్లించి మన శాపాన్ని తాను భరించాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం మనకిచ్చాడు. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ అపవాదం ఏం చేస్తుందంటే చాలామంది క్రైస్తవుల్ని మాయలో పడేసి నాకేం అవసరం లేదు, నాకేం వద్దు, నేను ఇట్లాగే ఉంటాను. దాని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసా? నేను పనికి రాకుండా పోతాను, ఎందుకు పనికి రాకుండా ఉంటాను, తగ్గించుకుని ఉంటాను. అదొక డ్రామా. అది అపవాది చేసే డ్రామా అన్నమాట. అపవాది మాయలో పడొద్దు. ఇలా తగ్గించుకుని ఉంటాను అన్నవాళ్ళు దేవుని పని చేస్తారా? చేయరు. దేవుని పనికి ఇస్తారా? ఇవ్వరు. ఒకవేళ వాళ్ళకి ఆశీర్వాదం వస్తే నాది నాది అంటారు. ఇక్కడ నాది అనేది ఏమీ లేదు. భూమి మీద మనకు ఏదైతే ఉందో అది దేవుని వలన కలిగింది. దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తాను, దేవుని నామాన్ని ఘనపరుస్తాను, దేవుని పని చేస్తాను, దేవుని పనికి ఇస్తాను. అటువంటి వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి జీవితాలను మారుస్తాడు, వారి పరిస్థితుల్ని మారుస్తాడు. సువార్త అంటే దేవుని యొక్క శక్తి మొత్తం నీ జీవితాన్ని, నీ పరిస్థితులను, సమస్తాన్ని మార్చేస్తుంది. నేను ఎందుకు పనికి రాను అని నువ్వు చెప్పొద్దు. దేవుడు మన కోసం వెల చెల్లించాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడై ఉన్నాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. నీకు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా? నువ్వు చెప్పు. యేసు నామంలో నేను ఆశీర్వదించబడిన వాడిని. యాకోబు తండ్రి ఇంటి నుంచి పారిపోయేటప్పుడు ఆయన చేతిలో ఒక కర్ర ఉంది, ఏమీ లేదు. తిరిగి వచ్చేటప్పుడు అత్యధికంగా ఆశీర్వదించబడి తిరిగి వచ్చాడు. యాకోబుతో పాటు ఏముందో తెలుసా? ఆశీర్వాదం ఉంది. అది ఆశీర్వాదం యొక్క శక్తి. చాలామంది సంఘానికి విలువివ్వరు. సంఘానికి రావటం అంటే పెద్దగా పట్టించుకోరు. ఏం చేస్తారో చెప్పన. కొన్ని వాస్తవ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుందాం. పిల్లల్ని స్కూల్కు పంపించాలంటే హడావుడిగా లేచి వాళ్ళకి అన్నీ సమకూర్చి ఫీజులు కట్టేసి హడావుడిగా సండేతో సహా పంపించేస్తూ ఉంటారు, గందరగోళం చేసేసి. జాబ్కి వెళ్ళాలంటే లేకపోతే పనికి వెళ్ళాలంటే పొద్దున్నే లేచి హడావుడి చేసి వెళ్ళిపోతారు. సంఘానికి రావటం మాత్రం వెళ్ళొచ్చులే, సంఘానికి వెళ్ళొచ్చులే అనుకుంటారు. వీళ్ళకి ఒక విషయం తెలియట్లా ఏంటంటే, సంఘానికి వస్తే దేవుని ఆశీర్వాదం మనకు వస్తుందని వీళ్ళు అనుకుంటారు. స్కూల్కి పంపిస్తే మా అబ్బాయి చదువుకుని పెద్ద ప్రయోజకుడు అవుతాడు, జాబ్కి వెళ్తే జీతం వస్తుంది, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఈ లెక్కలు వేస్తున్నారు.
దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆశీర్వాదం నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. ఆశీర్వాదం నీ జీవితాన్నే కాకుండా అనేక మంది జీవితాలను మార్చే విధంగా చేస్తుంది. అది తెలియట్లా. అందుకే దేవునికి విలువ ఇవ్వట్లేదు. దేవునికి విలువిస్తే, దేవుని సన్నిధికి వస్తే, దేవుని మాట వింటే, దేవుడు చెప్పింది చేస్తే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. ఎవరు ఆపుతారు దాన్ని? నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు దేవునికి విలువ ఇవ్వకుండా, దేవుని సంఘాన్ని లెక్క చేయకుండా, దేవుని సన్నిధికి వస్తే ఏమొస్తుందని చెప్పి మిగతా పనులన్నీ చూసుకుంటూ, మిగతా లెక్కలన్నీ చూస్తూ, మిగతావన్నీ చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఇలా తెలివిగా ప్రవర్తించి జీవితంలో అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బంధకాలు, రకరకాల పరిస్థితుల్లో ఇరుక్కుపోయి దేవుడే ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటున్నారు. మోసపోకడి దేవుడు విక్రయించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. బైబిల్ ఏముందో తెలుసా? దేవుని సన్నిధిలో ఒక్కరోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎందుకో మీరు చెప్తారా? దావీదు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని. ఎందుకో చెప్పగలరా మీరు? ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం ఎందుకు అవుతుంది? నువ్వు యథార్థంగా దేవుని సన్నిధికి వచ్చి, నువ్వు దేవుని సన్నిధిలో గడిపి, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి, నీ కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టి, దేవా నేను నీ మాట వింటాను, నా కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానని యథార్థంగా ఒక్కరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, నువ్వు 1000 రోజుల్లో నీకు ఎంత వస్తుందో అంత దేవుడు నీకు ఇచ్చేస్తాడు. దేవుని ఆశీర్వాదం నీ పరిస్థితిని మార్చేస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డావు, నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడ్డావు, యథార్థంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడ్డావు. దేవుడు చూస్తాడు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాల్ని చూస్తాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు వెతుకుతున్నాడు. ఈ లోకం మాయాలోకం, ఈ లోకంలో మోసం ఉంది, ఈ లోకంలో అన్యాయం ఉంది, అందరూ అట్లా ఉంటారనుకో మాకండి, అందరూ అట్లా ఉండరు. దేవుడి కోసం నిజాయితీగా పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎవరున్నారా అని చెప్పి దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు అలా ఉంటే, నువ్వు అలా దేవుని మాట వినటానికి ఇష్టపడితే, సరే ఇప్పుడు వరకు లేకపోయినా ఈ క్షణం నువ్వు దేవుని సన్నిధిలో, దేవా నేను నీ మాట వింటాను, నేను యథార్థంగా ఉంటాను, నీ మార్గంలో నడుచుకుంటాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తానని చెప్పి నువ్వు మొదలు పెడితే దేవుడు చూస్తున్నాడు. నువ్వు మనసులో అనుకుంటే చాలు దేవుని కనపడుతుంది. అది తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నా సన్నిధికి వచ్చేవాడు నేను ఎంత మాత్రము తోసివేనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వస్తే తోసివేశాడా? తోయలేదు. కోల్పోయింది మొత్తం తిరిగి ఇచ్చేశాడు. అది మనం ఆరాధిస్తున్న తండ్రి యొక్క మనసు. తండ్రి మనసు ఏంటో తెలుసుకుంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటే మనం దేవునికి విలువిస్తాం, దేవుని సంఘానికి రావటానికి విలువిస్తాం. మిగతా పనులు పక్కన పెట్టి అవసరం అయితే సండే స్కూల్ ఉందంటే అది పక్కన పెట్టేసి పిల్లల్ని సన్నిధికి తీసుకొస్తాం. సండే వర్క్ ఉందంటే అదే మనం దాన్ని పక్కన పెట్టేసి చర్చికి వస్తాం. ఎందుకంటే నువ్వు చర్చికి వస్తే దేవుని ఆశీర్వాదం వస్తుంది. దేవుని ఆశీర్వాదం నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడు వెల చెల్లించాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు. నేను ఆశీర్వదించబడిన వాడను, నేను ఆశీర్వదించబడిన దానిని నువ్వు పలకాలి. నేను యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడను. ఆయన వెల చెల్లించాడు. యేసు ప్రభు నా కోసం వెల చెల్లించాడు. నా కోసం ఆయన ధర్మశాస్త్ర శాపాన్ని తన నెత్తి మీద వేసుకున్నాడు. ఆయన వెల చెల్లించి నన్ను విమోచించాడు. రక్తము చిందించి నన్ను విమోచించాడు. అది నువ్వు నమ్మితే, నువ్వు దాన్ని పలికితే, నువ్వు పలికి చూడు. దేవుని వాక్యాన్ని పలకండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని మాట నమ్మండి. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మనం ఎవరం? విశ్వాసులం. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఎందుకైన విశ్వాసులకు తండ్రి? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అవకాశం లేనప్పుడు నమ్మాడు. నువ్వు నమ్ము. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత గందరగోళంగా ఉన్నా, ఆర్థిక పరిస్థితులు చిందరబందరగా ఉన్నా, నువ్వు ఒకటే నమ్ము, నేను ఆశీర్వదించబడిన వాడను. ఇంకంతే, ఇక అదే మాట. ఎందుకంటే
అబ్రహాము ఆశీర్వాదం మనం పొందటం కోసం దేవుడు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. ఇక శాపం నా జీవితంలో ఉండటానికి వీల్లేదు. నేను ఆశీర్వదించబడిన వాడను. నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. దేవుని ఆశీర్వాదం నా జీవితంలోకి వస్తుంది. నేను దేవునికి విలువిస్తాను. నేను దేవుని మాట వింటాను. నేను దేవుడు చెప్పినట్లు చేస్తాను. నేను లోక ప్రకారం కాదు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అని నువ్వు దేవుని సన్నిధికి రా. నా యొద్దకు వచ్చే వారు నేను ఎంత మాత్రమో తోసివేనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మీరు విశ్వాసంతో దేవుని మాట వినటానికి ఇష్టపడితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. మీరు సమస్యల్లో ఉన్నారా? ఈ సంవత్సరం అయ్యేలోపు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మీరు బలహీనతల్లో ఉన్నారా? ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. ఎవరైనా కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారా? ఆయన వెల చెల్లించాడు. మీరు విశ్వాసంతో పలకండి. అందరి కోసం యేసు ప్రభు వెల చెల్లించారు. వాళ్ళు రక్షణ పొందుకుంటారు. వాళ్ళ జీవితాలను మార్చుకుంటారు. వాళ్ళు ప్రయోజకులు అవుతారు. మీరు నమ్మండి. అమ్మో ఆయన మారడు అని మీరు అనొద్దు. వాళ్ళు మారతారు. దేవుడు మార్చలేని వ్యక్తి ఈ భూమి మీద లేడు. ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుడు వాళ్ళ జీవితాలని మారుస్తాడు. వాళ్ళని ప్రయోజకులుగా చేస్తారు. మీరు విశ్వాసంతో పలకండి. విశ్వాసంతో దేవుని మాట పలకండి. ఆ దేవుని మాట మీ జీవితంలో నెరవేరుతుంది. ఇప్పుడు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీకు వందనాలు నాయన. నాయన, మీరు మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడై ఉన్నాడు నాయన. అబ్రహాము నమ్మాడు నాయన. మీరు చెప్పింది నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసించి వాగ్దానాన్ని పొందుకున్నారు నాయన. మీరు మా కోసం వెల చెల్లించారు నాయన. మీరు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము. ఎవరైతే బలహీనతల్లో ఉండినైనా ఏకీభవిస్తున్నారో దైవిక స్వస్థత వారికి కలుగునుగాక. వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. అలాగే ఎవరైతే నేను ఆర్థిక సమస్యల్లో బంధకాల్లో ఉండినైనా ఈ వాక్యాన్ని వింటున్నారో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలోకి దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చునుగాక. యేసయ్య, మీరు నాయన మా శాపాన్ని భరించారు. నాయన, మీ ఆశీర్వాదం వారి జీవితాల్లోకి వచ్చునుగాక. మీరు విశ్వాసంతో నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని పొందుకుంటారు. ఆశీర్వాదం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. విశ్వాసంతో ఏకీభవించండి. దేవ, ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఎవరైతే మీ మాట వినటానికి ఇష్టపడుతున్నారో నాయన, వారిని దర్శించండి. వారిని తాకండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి నాయన మీరు వాళ్ళని బలపరచమని నజరైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా బలపరచాలని ఇష్టపడితే మీరు ఆర్థికంగా సహకరించండి. మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్.